हेलो फ्रेंड्स वेलकम टू राइटम्स ना पेर हरीश मैं रोजे रोया हास्पिटल में एड्स मरी लेपरसी वार्ड मुझे उन्ना कार्यलय लाख मेन इक नावान रीजन एंटे रेप मन इंटरनेशनल एड्स डे अंड मीन इंटरनेशनल हेचवी डे अंदर की तेजे अंड हेचवी गुरी अवेरने मनमंत बाध्यता मोर ओवर हेचवी अंत अदरा वस्तुला पर्सन हेचवी वे दूर पेटे इलां सिनेरियोस उठाई अंड चाल मंद की दाने गुरी अवेरने अंड मन गवर्नमेंट हेचवी प्रिवेंट एला प्रिवेंशन एमने विवरा लपल के मन मैडम तो माला मन प्रपंच एड्स दिना प्रति संवत्सरम डिसेंबर 1वा तेदी जरुपुकोवडम मन को अंदर की तेस विषय अच्छे हेचवी एड्स एला व्याप्ति चंदी अने दाकंटे अरकटम विषय में प्रत्येक श्रद्ध चूपम అవగాహన కల్పించడం కోసం మరి యువతలోను యువతే కాకుండా ఇంకా అనేక మంది మరి స్త్రీలు ప్రత్యేకించి గర్భవతులు మరి రక్తం స్వచ్ఛందంగా రక్తం ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ కూడా కొంచెం హెచ్ఐవి రావడము ఇవన్నీ ఇంజెక్షన్ డ్రగ్ యూజర్స్ వీటన్నిటి ద్వారా వ్యాప్తి చెందకుండా ఎక్కువగా ఇంకా కూడా అవగాహన కల్పించడం కోసం రేపటి దినంలో మనము జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు మరియు డిఎంఎండ్హెచ్ఓ డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ లెప్రసీ టీబీ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అది డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి మహతి ఆడిటోరియం వరకు సాగుతుంది. ప్రతి సంవత్సరము ఒక థీమ్ అనేది మనకు ఇవ్వబడుతుంది. ఈసారి లెట్ ద కమ్యూనిటీస్ లీడ్ అనేటువంటి థీమ్ సంఘంగా, అంటే సంఘము అంటే ఎవరు అంటే మనమే, యువత కావచ్చు లేదా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, అంతేకాకుండా ఉద్యోగస్తులు కావచ్చు లేదా నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా కావచ్చు, అందరూ కూడా కమ్యూనిటీనే. సో వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ అనేటువంటి దానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మనం లీడ్ చేయబోతున్నాము. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఎవరికి కూడా హెచ్ఐవి రాకుండా మనం కాపాడడం కోసం రేపు మనము ప్రతిజ్ఞ చేయబోతూ ఉంటున్నాం. అయితే జిల్లాలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా చెప్పడానికి మరి ఏముంది అని అంటే చాలా చేశాం. ఒక గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా నేను ఈ స్థానంలో ఉండి మరి ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ, అంతేకాకుండా స్టాండలోన్ ఐసిటీసీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోనూ టీచింగ్ హాస్పిటల్స్లో కూడా మనం అందరం కూడా హెచ్ఐవి టెస్టులు చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ద్వారా ఎన్జిఓస్ ద్వారా కూడా కమ్యూనిటీ బేస్డ్ టెస్టింగ్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రతి ఒక్క గర్భవతిని మనము పరీక్ష చేస్తున్నాం, అది మ్యాండేటరీ. ప్రారంభ దశలోనే మరి గర్భం దాల్చిన ప్రతి ఒక్క మొదటి ట్రైమెస్టర్లోనే మనం వాళ్ళకి పరీక్షలు చేస్తున్నప్పటికీ వారి స్పౌసెస్, వారి యొక్క పార్ట్నర్స్ కానీ వారి భాగస్వాములు కూడా కొంత వెనకబడినప్పటికీ కూడా గత 1.5 సంవత్సరంగా చక్కగా మనం ఇండెక్స్ టెస్టింగ్స్ కూడా చేసి అక్కడ కూడా మనం చిన్న బిడ్డలకు కూడా వ్యాప్తి చెందకుండా సంక్రమించకుండా వర్టికల్ ట్రాన్స్మిషన్ను మనం ప్రివెంట్ చేస్తున్నాము. అయితే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్లో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అనేటువంటిది, దాన్ని మనము కొంతమంది హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఈ యొక్క హెచ్ఐవికి గురి అవటం జరుగుతుంది కాబట్టి హై రిస్క్ గ్రూప్ వాళ్ళందరినీ, మైగ్రెంట్స్ని ఎన్జిఓస్ ద్వారా మనం గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఫీమేల్ సెక్స్ వర్కర్స్ కూడా అవగాహన కల్పించి వాళ్ళు కూడా కాండోమ్ యూస్ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్ఆర్సి రెడ్ రిబ్బన్ క్లబ్స్ ద్వారా కూడా అవగాహన జరిపించడం జిల్లా వ్యాప్తంగా మనం జరిగించడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ ద్వారా కూడా వాళ్ళు, ట్రాన్స్జెండర్స్ కూడా వన్ స్టాప్ సెంటర్ పెట్టి వారు కూడా హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళని కూడా మనము చక్కగా హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా వాళ్ళు కూడా మన జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ ద్వారా కూడా పనిచేస్తూ ఉన్నారు. దానికోసము మనకు వన్ స్టాప్ సెంటర్ కూడా పనిచేస్తూ ఉంది. అది మనకు రూయా హాస్పిటల్ యొక్క క్యాంపస్లో, రూయా హాస్పిటల్ లోపలే ఏఆర్టీ సెంటర్ పక్కనే ఉంది. మరి మనము ఈ యొక్క అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా చాలామంది కూడా వ్యాధి సంక్రమించింది. మరి వ్యాధి సంక్రమించినటువంటి వాళ్ళకి కేర్ ట్రీట్మెంట్ సపోర్ట్ కింద మనం ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి, ఏఆర్టీ ప్లస్ సెంటర్స్ ఉన్నాయి. జిల్లాలో మనకు తిరుపతిలో ఏఆర్టీ ప్లస్ సెంటర్ ఉంది. జిల్లా వ్యాప్తంగా లింక్ ఏఆర్టీ, అందరూ కొంతమంది తిరుపతికి రాలేని వాళ్ళకి ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సూళూరుపేటలో, గూడూరులో, మరి కాళహస్తిలో లింక్ ఏఆర్టీ సెంటర్స్ కూడా ఉన్నాయి.
అయితే ఇక్కడ మనకు మొత్తం జిల్లా వ్యాప్తంగా 6300 మందికి మనం ఏఆర్టీ సెంటర్ లో మనకు మందులు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కువ కాలం బ్రతకాలి అలాగే చాలా మంది కూడా 20 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏఆర్టీ సెంటర్ వాళ్ళు వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి సూచనలు ఇస్తూ కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళకి ఇచ్చేటువంటి మందులు మరి సెకండ్ లైన్ మెడిసిన్స్ థర్డ్ లైన్ మెడిసిన్స్ కూడా మనకు ఏఆర్టీ ప్లస్ సెంటర్ తిరుపతి ఏఆర్టీ సెంటర్ లో మనకు లభ్యమవుతున్నాయి ఈ మధ్యనే మనకు డాక్టర్ మెలిసా అని చెప్పి నాకో రిప్రజెంటేటివ్ యుఎస్ ఎంబసీ నుంచి వచ్చి జిల్లాలో పర్యటించి ఏఆర్టీ సెంటర్ లో జరుగుతున్నటువంటి సేవలను ఐసిటిసి డిఎస్ఆర్సి అంటే డిజిగ్నేటెడ్ ఎస్టిఐ ఆర్టిఐ సెంటర్స్ లోను ఫెసిలిటీ ఇంటిగ్రేటెడ్ స్టాండ్ అలోన్ ఐసిటిసి సెంటర్స్ జరుగుతున్నటువంటి సేవలన్నిటిని కూడా వాళ్ళు పర్యవేక్షించారు వైరల్ లోడ్ ల్యాబ్ కూడా మనకుంది సో మనము వైరల్ లోడ్ తగ్గించడము CD4 పెంచడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం తద్వారా ఆపర్చునిస్టిక్ అవకాశవాద వ్యాధులు రాకుండా మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి రక్త ద్వారా రావడము తర్వాత అపోహ ఉంటుంది నీడిల్స్ నుంచి రావచ్చు కాబట్టి ఐడియు ఇంజెక్షన్ డ్రగ్ యూజర్స్ ప్రాజెక్ట్ అయితే మనకు ఏపీ సెక్స్ మనకు డిస్ట్రిక్ట్లో లేదు మిగతావన్నీ మనం చేస్తున్నాం వాటిల్లో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ నుంచి వచ్చినప్పుడు ఎన్జిఓస్ ద్వారా మనం వాళ్ళకి కాండోమ్ యూస్ మరి వారు కమ్యూనిటీ బేస్డ్ టెస్టింగ్స్ వాళ్ళకి అవకాశవాద వ్యాధులు రాకుండా అవగాహన కల్పించడం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి మన గవర్నమెంట్లో మనం మదర్స్కి ప్రెగ్నెంట్ విమెన్ అందరిని కూడా మనం టెస్ట్ చేస్తున్నాము గర్భవతులు ఒకవేళ హెచ్ఐవి వచ్చినా వాళ్ళని ఏఆర్టీ మందులు తీసుకునేట్లు ప్రోత్సహించి ఆ బిడ్డకు ఇన్ఫెక్షన్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తున్నాము ఫ్రీక్వెంట్గా మనం చేస్తున్నటువంటి గొప్ప ఇదేంటంటే బ్లడ్ బ్యాంక్స్ స్వచ్ఛందంగా రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ మనం స్క్రీన్డ్ బ్లడ్ను ఇవ్వడం ద్వారా ఎవరికి హెచ్ఐవి రాకుండా చూస్తున్నాము ప్రతి స్క్రీన్డ్ బ్లడ్ సిఫిలిస్ హెచ్ఐవి మలేరియా హెపటైటిస్ వ్యాధులకి పరీక్షలు చేసిన తర్వాత వాటన్నిటినీ పరీక్ష చేసిన తర్వాత స్క్రీన్డ్ బ్లడ్ మాత్రమే మనము ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తున్నాం కాబట్టి మనకు అందువల్ల కూడా మనకు రావడం లేదు గత కొన్ని 10 సంవత్సరాలకు మనం అష్టవైల్ డిస్ట్రిక్టు తీసుకుంటే ఇప్పటికీ 0.21% ప్రివలెన్సే ఉంది కాబట్టి చాలా 10 సంవత్సరాల నుంచి చూసుకున్నప్పుడు టెస్టింగ్స్ బాగా పెరుగుతూ వచ్చిన తర్వాత బాగా ప్రివలెన్స్ తగ్గింది ఇంకా కూడా 0 స్టిగ్మా 0 ప్రివలెన్స్ తీసుకురావడానికి మనం కృషి చేస్తూ ఉన్నాము కొన్ని క్రెడెన్షియల్స్ చెప్పడానికి ఎక్కువైపోతుంది సో మనకు వైరల్ లోడ్ క్యాంప్స్ కూడా జరిగాయి షేర్ ఇండియా ద్వారా మనకు కోవిడ్ టైంలోనూ మరి ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి మందులు సప్లై ఉచితంగా జరుగుతోంది ఎవరికి కూడా షార్టేజ్ లేదు కానీ కొంతమంది మాత్రం ఇంకా కూడా కొంత డబ్బులు లేకపోవడము తర్వాత మా ఐడి తెలిసిపోతుందేమో హెచ్ఐవి అని చెప్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయో అని కొంతమంది మందులు తీసుకోకుండా ఉన్నారు వారి కోసము ఎన్జిఓస్ గవర్నమెంట్లో ఉన్న కౌన్సిలర్స్ చాలా కృషి చేస్తున్నప్పటికి కూడా లాస్ట్ ఫర్ ఫాలోఅప్ అనేటువంటిది 600 కేసులు జిల్లా వ్యాప్తంగా ఉండడం జరిగింది అయితే వాటి సంఖ్య కూడా బాగా తగ్గించడం జరిగింది అందరూ కూడా ఇప్పుడు వచ్చి తీసుకుంటూ ఉన్నారు ఎన్జిఓస్ అందరూ కూడా 9 మంది ఎన్జిఓలు కూడా దాని మీద పనిచేసి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది అందుకే మనకు స్పందనలో కానీ వాళ్ళు ఎక్కువగా పౌష్టికాహారం కోసం అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో దాతలందరూ కూడా ముందుకొచ్చి టీబీకి కానీ హెచ్ఐవికి కానీ దాతలు కొంచెం ప్రోటీన్ కిట్లు ఇస్తే కొంతవరకు మన పౌష్టికాహారం అందించినప్పుడు ఈ వైరల్ ఇది తగ్గించి మనము వైరల్ లోడ్ అనేటువంటిది ఎక్కువ కాకుండా CD4 కౌంట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది దీని దిశగా కూడా మనము చాలామంది దాతలను అడిగి CLHIV PLHIVకి కిట్లు ఇవ్వడం చాలాసార్లు జరిగింది వైఆర్జీ కేర్ అనేటువంటిది చిన్నపిల్లలకు కేర్ గురించి ఒక సంస్థ పనిచేస్తున్నది అలాగే BHS వాలంటరీ హెల్త్ సర్వీసెస్ అనేటువంటి సంస్థ మెడ్రాస్ బేస్డ్ సంస్థ ట్రాన్స్జెండర్స్లో వారికి అవగాహన కల్పించడం వారికి కూడా వ్యాధులు రాకుండా వారు కూడా ఏదైనా వాళ్ళకున్నటువంటి సమస్యలే కాకుండా మానసికమైనటువంటి ఒత్తిడులు తగ్గించడానికి అలాగే వాళ్ళకి ఏదైనా జనరల్గా జబ్బులు వచ్చినప్పుడు కూడా ఎయిల్మెంట్స్కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడానికి
రోయా హాస్పిటల్ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ కి ప్రతి ఒక్క నర్సులు కూడా సెన్సిటైజేషన్ చేయడం కూడా జరిగింది ఈ విషయమై డాక్టర్ మెలిసా గారు కూడా చాలా చక్కగా ప్రశంసించడం టీమ్ ని కూడా ప్రశంసించడం జరిగింది అంతే కాకుండా మీరు ఇప్పుడు చూస్తున్నట్లుగా ఒకే ఒక ఆఫీసర్ ఎయిడ్స్ నోడల్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు స్టాఫ్ ఎవరు లేరు అసలు దీనికి మనకు జిల్లాలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కకు పెట్టి దాన్ని అధిగమిస్తూ పని చేయడం జరిగిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఇది ఇంత ఇంట్రెస్ట్ ఆఫ్ ద పిఎల్హెచ్ఐవి మనకు కన్సల్టెంట్ గా డాక్టర్ లలిత ఒకరు అకౌంట్స్ చూడడానికి ఒకరు మాత్రమే ఉన్నారు అయినప్పటికీ ఎంత లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పిఎల్హెచ్ఐవి ప్రతి ఒక్కరు ఏఆర్టి మందులు తీసుకోవాలా అంతేకాకుండా వాళ్ళకి అవకాశవాద వ్యాధులు రాకూడదు వైరల్ లోడ్ వాళ్ళకి తగ్గాలి వైరీమియా తగ్గి వాళ్ళకు ఉన్నటువంటి బాధలు అవకాశవాద వ్యాధుల వలన వచ్చే కలిగే బాధల గురించి నివారణ కలిగి ఎక్కువ కాలం జీవించాలని చెప్పి సీనియర్ మెడికల్ ఆఫీసర్ అండ్ అదర్ కౌన్సిలర్స్ అందరూ కూడా చక్కగా జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు క్వాలిటీ కౌన్సిలింగ్ కూడా దాని మీద కూడా శ్రద్ధ చూపించమని చెప్పి అలా అందరికీ కూడా చెప్పడం జరిగింది చూసారుగా ఫైనల్గా మేడం అయితే మనకి చక్కగా వివరించారు అండ్ ఎంతమంది బాధితులు ఉన్నారు అండ్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి రాకుండా ఎలా ప్రివెంట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా అయితే చెప్పడం జరిగింది అండ్ మీకు ఎవరికైనా పర్సనల్గా మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వలేక మీలో మీరు ఇబ్బంది పడుతున్నా ఆర్ ఎల్స్ మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా 1097కి అయితే కాల్ చేసి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు అండ్ నోట్ 1097 ఈ నెంబర్ గుర్తుపెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో తరలి ఉంటాను అంటే దాన్ని సైన్ అప్ కెమెరామెన్ సత్యతో హరీష్